పాలో పాలో ఏది ఒకసారి నవ్వు ఇప్పోస్ గాల నవ్వమంటే ఏంది అట్ట దీనంగా నూరెళ్ళ పెడుతున్నావు నీ బాధ ఎందు చెప్పు ఎంత బాధగుంది ఇదిగో పాలో బాధ చెప్పమంటే బాధగా ఉందంటావేంది ఆ బాధ ఎందో కక్కేసి నీ ఫ్యాట్ దగ్గించుకో లక్షల కోట్లు ఖాళీగా ఉన్నాయి డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియట్లా సదియా పాలో ఫ్యాట్ తగ్గించుకోమంటే నువ్వేంది లక్ష కోట్లు ఉన్నాయంటావు ఏం చేయాలో అర్థం కావడం లేదంటావు నీ దగ్గర అంత డబ్బే ఉండుంటే నీ పార్టీ సభ్యత్వం పేరుతో సందాలు ఎందుకు వసూలు చేస్తావు లేకనే వేరే మ్యాటర్ చెప్పు చాలా బ్యాడ్ న్యూస్ మీకు ఇప్పుడు చెప్తున్నాను అబ్బో బ్యాడ్ న్యూస్ అంటున్నావు ఆ న్యూస్ నీకు బ్యాడ్ అయినంత మాత్రాన జనాలకి బ్యాడ్ కావాలని లేదుగా ఇంతకీ ఆ బ్యాడ్ న్యూస్ ఏందో చెప్పు జూన్ 8 టీవీ 9 8 గంటలు కవర్ చేశారు అప్పుడు నాకు వైఎస్ఆర్ గారికి ఉన్న మధ్య గొడవ వామ్మో పాలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావడం లేదే అప్పుడెప్పుడో ఓ టీవీ నిన్ను 24 గంటలు కాకుండా 8 గంటలే చూపెట్టిందని ఇప్పుడు బాధపడతావేంది ఆయన అడిగిన లంచం ఇవ్వలేదని ఆయన మన పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు అందరికీ మీకు తెలుసు గల వైఎస్ అప్పట్లో నిన్ను లంచం అడిగాడని చెప్తున్నావు ఆయనకి లంచాలు తీసుకునే అలవాటే ఉండుంటే ఆయన ఫోటోతో జగన్ సీఎం మ్యాటర్ అవుతాడు నీకు సడన్ గా ఇప్పుడు గుర్తొచ్చిందంటే ఇంకేదో మ్యాటర్ ఉంటది అదేందో చెప్పు క్షపించాను నా శాపం పొందినోడు మీరు ముక్క ముక్కలు అయిపోతారు ముక్కలు కూడా దొరకవు అన్న అయిపోయారు 8:30 కన్నాను 9:30 ముక్కలు అయిపోయారు తస్సదియ పాలో నీకు మతిగాని భ్రమించిందా ఏంది ఏందా మాటలో నీ మాటలు వైఎస్ ఫ్యాన్స్ ఉన్నారనుకో నువ్వు ఏపీలో తిరగలవా చెప్పు సర్లే షోలో టార్గెట్ ఎవరు విజయ్ సాయి రెడ్డి సుజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు హెల్త్ మినిస్టర్ ఆళ్ళ నాని నందిగాం సురేష్ లావు కృష్ణదేవరాయలు నీలం సాహ్విని ఏంది పాలో టార్గెట్ అంటే నువ్వు అధికారంలో నాయకుల గురించి అందరి పేర్లు చెప్తావా ఇంతమందిని తిట్టడానికి షో రూల్స్ ఒప్పుకోలేకనే ఒక్క పేరు చెప్పు సీఎం ఆంధ్రప్రదేశ్ వామ్మో జగన్ పేరు చెప్తున్నావో ఇన్నాళ్ళు జగన్ని బుగుడే ఇప్పుడు తిడుతున్నా సర్లే జగన్ ఏం చేశాడని తిడతానంటున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి లేదా కబడదా ఇప్పాసుగాల జగన్ అట్ట కపడతారంటావేంది ప్రతిపక్ష నేత బాబే జగన్ అంత మాట అనలేకపోయాడు అట్టాంటిది నువ్వేంది ఎంత ఫైర్ మీద ఉన్నావు సర్లే జగన్ ఏం చేశాడు అది కూడా చెప్పు నిన్న మీకు మొన్న బర్త్డే అయితే నేను విష్ పంపిస్తే నీకు టైం లేదా ఫోన్ చేయడానికి ఓహో బర్త్డే రోజు నీతో మాట్లాడలేదని తిడతానంటున్నావా జగన్ ఇప్పుడు సీఎం కదా ఆయనకి నీలాంటి వాళ్లతో అందులోనూ బర్త్డే రోజున మాట్లాడడానికి టైం ఎక్కడ ఉంటుంది చెప్పు దానికే తిట్టొచ్చా మా బ్యానర్ ని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టి చూడు పాలో నిన్ను స్టేషన్ లో పెట్టినట్టు అట్టా కలరంగ ఇస్తావేంది మీ బ్యానర్ ని స్టేషన్ లో పెట్టినా తిడతానంటే అట్టా చెప్పు ఇంతకీ ఆ బ్యానర్ కథ ఏందో న్యూయార్క్ లో కోవిడ్ కరోనా ఉన్నందువలన నా విశాఖపట్నం నుండి 200 దేశాలకి రేపు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాక్యం చెప్పడం కొరకు తస్సదియా న్యూయార్క్ లో కరోనా ఉందని చెప్పి ఇక్కడ పర్మిషన్ అడిగినంటవేంది ఏపీ ఏమన్నా కరోనా ఫ్రీ స్టేట్ అనుకుంటున్నావా ఏందే మీడియా మిత్రులు TV5 TV9 ABN అందరూ NTV 10 TV అన్ని ఛానల్ వారు బ్రాడ్కాస్ట్ చేయడానికి స్టేట్ లో ప్రపంచంలో 2700 బిలియనీర్లు వాచ్ చేస్తున్నారని ఏనిందే పాలో మళ్ళీ చెప్ప మొక్క మీడియా మిత్రులు TV5 TV9 ABN అందరూ NTV 10 TV అన్ని ఛానల్ వారు బ్రాడ్కాస్ట్ చేయడానికి స్టేట్ లో ప్రపంచంలో 2700 బిలియనీర్లు వాచ్ చేస్తున్నారని ఇదిగో పాలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా తెలుగు ఛానల్స్ ప్రపంచం మొత్తం కవరేజ్ ఇస్తాయంటున్నావో అయ్యే పక్క రాష్ట్రంలోనే అంతంత మాత్రం కవరేజ్ ఇస్తాయి ప్రపంచం మొత్తం ఏయో స్వామి రెడ్డి గారు మీకు నేను సహాయం చేస్తా ప్రమోట్ చేస్తా మిషన్ పెడతా
రెస్టోర్ చేస్తా, బిలియన్స్ ఆఫ్ డాలర్ తీసుకొస్తా అని ఎన్ని ఆహ్వానాలు మీరు ఉంటుండగా 2 సంవత్సరాల నుంచి ఇస్తుంటే ఆయన కళ్ళు నెత్తి మీదకు వచ్చాయి. చూడు పాలు, నీ దగ్గర నిజంగా డబ్బు ఉంటే నువ్వు పెట్టడానికి జగన్ పర్మిషన్ దేనికి? అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు నీలోనే ఏదైనా ప్రాబ్లం ఉందా ఏందే? ఒకవైపు అపోజిషన్ లీడర్స్ వాళ్ళు తిడుతుంటే, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పవన్ కానీ బీజేపీ వాళ్ళు తిడుతుంటే వద్దు తిట్టకండి, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వయసులో నాకంటే 10 సంవత్సరాలు తక్కువైనా. ఏంది పాలో, అందరూ జగన్ తిడుతున్నా నువ్వు సపోర్ట్ చేసావని చెప్తున్నావు, అంటే నువ్వు జనాల కోసం కాకుండా నీ స్వార్థం కోసం జగన్ ఎన్నాళ్ళు పొగిడావన్నమాట, అంతేనా? కోవిడ్ కరోనా ఉంది కదా, లక్షల మంది వస్తానన్న వద్దని. ఏందే పాలు, మళ్ళీ చెప్పు. కోవిడ్ కరోనా ఉంది కదా, లక్షల మంది వస్తానన్న వద్దని. చూడు పాలు, నీ మైండ్ బ్లాంక్ అయిందా ఏంది? కోవిడ్ సమయంలో లక్షల మంది ఎందుకు వస్తామంటారో, కోరి కోరి రోగాలు తెచ్చుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారిని మీ నాన్నని దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, అసహ్యుడా అన్నా. బడవా, వైఎస్ అట్ట తిట్టానని చెప్తున్నావు, నీ మనసులో ఆయనకి స్థానం లేకపోయినా జనాల మనసులో ఉందిలే పాలు. మీకు ఫస్ట్ వార్నింగ్ డోస్ ఇస్తున్నా, నాతో పెట్టుకున్న డొనాల్డ్ ట్రంపే చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. ఏంది పాలు, ట్రంప్ను ఓడించింది బైడెన్ అయితే ఆ విజయాన్ని నీ ఖాతాలో వేసుకుంటున్నావు, సర్లే ట్రంప్ను ఎట్టా ఓడించావు? ఓడిస్తా అన్నా, బుక్ రాశా. మొత్తానికి నువ్వు బుక్ రాసి ట్రంప్ను ఓడించానంటావు, ఒక్క బుక్కుకే నాయకుడు ఓడిపోయే లెక్కే అయితే లక్ష్మీ పార్వతి బాబు పైన పుస్తకాల పుస్తకాలు రాసింది, ఏం జరిగింది? నా నోట్లో నుంచి వచ్చిన శాపాలు లైఫ్లో 5 దీవెనలుగా మారో, మీ నాన్న పాత్రలో మీరు వెళ్తే మార్గంలో నువ్వు కూడా నాశనం అయిపోతావు జగన్మోహన్ రెడ్డి. నీ పాసుగాల జగన్ అట్ట చెప్పిస్తావేంది, నీ శాపనార్థాలకు అడ్డు అదుపు లేకుండా పోతే అట్టా సామే, క్షమాగుణం ఉండాలని బైబుల్ చెప్తా ఉంటే నువ్వు ఇట్ట చెప్పిచ్చుడింది. మీ నాన్న, మీ తాత రాజారెడ్డి, మీ మదర్ విజయసాయి. ఏంది పోలో, ఇంకొకసారి చెప్పా ముక్క. మీ నాన్న, మీ తాత రాజారెడ్డి, మీ మదర్ విజయసాయి. వామ్మో పాలు, నిన్ను భరించడం నా వల్ల కాదు సామే, జగన్ వాళ్ళ అమ్మ పేరు విజయసాయి అంటావేంది, ఏకంగా జనరల్ మారుస్తున్నావో, ఇది ఎట్టా చెప్పావు చెప్పు. దేవుని శాపానికి గురవుతున్నావు, నిన్ను అరెస్ట్ చేస్తుంటే అమిత్ షా నడ్డాజీలతో మాట్లాడలేదు కనుకో. ఏంటి పాలు, ఏమి అనుకోకుండా ఇంకొకసారి చెప్పు. దేవుని శాపానికి గురవుతున్నావు, నిన్ను అరెస్ట్ చేస్తుంటే అమిత్ షా నడ్డాజీలతో మాట్లాడలేదు కనుకో. వామ్మో, నువ్వు ఇట్ట పచ్చబద్దలు చెప్తే అట్ట, జగన్ అరెస్ట్ అయ్యింది కాంగ్రెస్ హయాంలో అయితే నువ్వేంది బీజేపీ వాళ్ళతో మాట్లాడానంటావో, సర్లే ఫైనల్గా వెళ్ళబోయే ముందు ఏదో ఒకటి చెప్పు. ప్రజలు మలమల మాడిపోతున్నారు, ఎంతో ఆశించా. ఆహా పాలు, ఏమనుకోకుండా ఫైనల్గా ఇంకొకసారి చెప్పు. ప్రజలు మలమల మాడిపోతున్నారు, ఎంతో ఆశించా. వామ్మో, ప్రజలు మలమల మాడిపోవాలని ఆశించానంటేమేంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం నీకు ఇష్టం లేదా ఏంది సామే? చెప్పినంతవరకు జాలుగానే, ఇంకసారి చెప్పాలో.